ఐటమ్ అయితే వచ్చింది ఓకే టేస్ట్ అయితే ఓకే ఏ రాజా ఏ ఈ పక్క ఫిష్ ఇది ఇది కొరమన్ ఫిష్ రాజా టేస్ట్ ఎలా ఉంది బాగుంది ఓకే ఇది రొయ్యల్ రొయ్యల్ వేసిపోయారు దీంట్లో అయితే ఇంతకే అనిపెట్టింది ఫిష్ అయితే కొంచెం బాగుంది ఫిష్ కొరమన్ మొత్తం మన వాళ్ళ మామూలుగా మటన్ కర్రీ కాజు నాకు వెనీలా ఐస్ క్రీమ్ కావాలంటే ఏం పడలేదు నేను చెప్పింది బాగుంది చూడండి అటు 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 ఏమ్రా అన్ని ఇంటికి తీసుకుపోతావే ఇంకెట్ అయిపోయింది అన్నమాట అయిపోయింది ఎప్పుడు చూడలేదు కానీ ఏమేమి బాగున్నాయి వెనీలా బటర్ స్కాచ్ ఏమేమి బాగున్నాయి బాగుంది ఫ్రూట్ సలాడ్ బాగుంది ఐస్ క్రీమ్ సూపర్ ఉంది సూపర్ ఉంది పెళ్లి కొడుకు మనకెంత మారుతుంది బిల్లింగ్ కడుగుతుంది మూడు అనమాట మొత్తం తినేసాం తినేసేసి ఇంకా రేపు అయితే వచ్చేస్తాం అంటే అయిపోయింది ఈవినింగ్ టైంలో ఇక్కడ కాఫీ తాగాలనుకుంటే టిఫిన్ ఇంకా రెడీ అవ్వాలి దీని అంత వరస్ట్ హోటల్ నేను ఇంతవరకు చూడలే ఒంగోలులో కేబీ అంట కేబీ రెస్టారెంట్ దీనికి అస్సలు రామాదని కింది ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ ఫుడ్డు ఏం బాగలేదు అంత వేస్ట్ ఒంగోలులో తినడం అంతా అయిపోయింది ఇప్పుడు రిటర్న్ లెర్నింగ్ అనమాట ఇంకా రిటర్న్ అయిపోతున్నా ఇంకెళ్తా ఉన్నాం ఇంటికి 17,000 అయింది బిల్లు వేస్ట్ అంటే వేస్ట్ అస్సలు మీరు ఏంటంటే హోటల్ పేరు కేబీ హోటల్కి అస్సలు వెళ్ళదు వెళ్ళనే వెళ్ళదు ఎంత దరిద్రం అంటే దాంట్లో అంత దరిద్రం డబ్బులు వేస్ట్ తప్ప దాంట్లో ఏమీ లేవు దాంట్లో వేస్ట్ రాజా రివ్యూ వేస్ట్ కాల్లో ఇక్కడ ఎమర్జెన్సీ ఏరోప్లేన్ ల్యాండింగ్ కోసం ఇక్కడ వేసినారు సిమెంట్ మరి ఇది ఎందుకు వేసారేమో తెలియదు ఒక 4-5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది సిమెంట్ రోడ్
కదా నీ అనుభవం సైడ్ భయం భయంగా ఉంది చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఆ నాన్న మీద చాలా మంది యూట్యూబ్ లో సోషల్ మీడియాలో బయట నెగటివ్ గా దీన్ని పోస్ట్ చేస్తున్నారు దీని మీద నీ అభిప్రాయం అసలు సూపర్ ఉంది కార్ అండి ఎవరు చెప్పారో గాని ఆ ఎనకలేంద్ర వ్యాన్ వస్తుంది భయం వేస్తుంది నానో సూపర్ అంటే సూపర్ ఉంది పోలీసు అంబులెన్స్ చాలా బాగుందండి చిన్న కార్ అనుకుంటా లోపలికి వచ్చి చూడండి కంఫర్ట్ చాలా బాగుంది సూపర్ ఉంది అసలు ఫేస్ అంటే మొత్తం అంతా సిట్టింగ్ మొత్తం స్పేషియస్ గా ఉందండి లగేజ్ వరకు ఇబ్బంది లేదు టచింగ్ అయితే ఇంకా అల్టిమేట్ అసలు స్కూటీ తిప్పారు చెప్పేసి అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ కి నానో బెటర్ అంటావా అంటే చాలా బెటర్ అంటే అంటే ఒక 100 కిలోమీటర్స్ టు 250 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళకి నానో ది బెస్ట్ ఆప్షన్ అంటే బడ్జెట్ లో ఉంటది మంచిగా ఉంది బండి అయితే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఈ నానో తీసుకోవచ్చా 100% అంటే ఇప్పుడు చాలా మంది పార్కింగ్ కి ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళు అయితే ఇంకా ఆరాంసే తీసుకోవచ్చండి నానో అయితే కంఫర్ట్ కంఫర్ట్ అసలు వ్యూ ఉంటది డ్రైవింగ్ కొంచెం అటు ఇటు నాలాంటి వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగుంటది కార్ అయితే ఇది నానో మీద అయితే ఇది నానో మీద ఉంటది ముందరికి ముందరికి తక్కువ డ్రైవింగ్ స్కూల్లోనే నేర్పిస్తున్నాను సీక్రెట్ ఎవరు చెప్పద్దు సీరియస్ చెప్తున్నా నేను కూడా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పేపర్లో దీన్ని కావాలనేసి అంటే తొక్కేశారు కానీ నిజంగా అయితే నెంబర్ వన్ ఇది అంటే మిడిల్ క్లాస్ ఇప్పుడు ఇది 4 lakh ఉంది 4 lakh ఏమో ఇప్పుడు 4 lakh అంటే ఇప్పుడు మినిమమ్ కూడా ఎంతంటే ఇప్పుడు 2 lakh పెట్టి బండి తీసుకుంటున్నాను ఇంకా అయితే మిడిల్ క్లాస్ కంపల్సరీ కారు పర్లేదు నో ప్రాబ్లం వచ్చేసి మధ్యలోకి వచ్చేసి నాలుగోది సూపర్ అంటే సూపర్ నాన్న కార్ ది బెస్ట్ మిడిల్ క్లాస్ డ్రైవింగ్ కొంచెం ఉంటే అమ్మాయిలకైతే ఇది స్కూటీ కన్నా ఇది బెటర్ ఎందుకంటే అందరు తొక్కించుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఏం కాదు అప్పటికి మా రాజగడ్డి ఇద్దరు వెళ్తాం భయం